హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ వేణి జే. ఈరోజు నేను చేస్తున్నానండి నిమ్మకాయ పులిహార. నిమ్మకాయ పులిహారలోని నువ్వులు పొడి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మన జర్నీస్ అప్పుడు కానీ లంచ్ బాక్స్ కానీ నిమ్మకాయ పులిహార చాలా చాలా బాగుంటుంది అనమాట. టైం కూడా చాలా తక్కువ టైంలో పులిహార చేసుకోవచ్చు, టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. పులిహార కోసం రైస్ అండి, వేడివేడి రైస్ పక్కన పెట్టడం చల్లారుతుంది. రెండేమో మీడియం సైజ్ నిమ్మకాయలు, మూడు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ తెల్ల నువ్వులు అండి. వీటిని మనం ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. పులిహార తాలింపు కోసం శనగపప్పు తీసుకున్నాండి, 1.5 స్పూన్ శనగపప్పు, కొంచెం జీడిపప్పు వాడుతున్నానండి. మీ ఇష్టం, మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. 3-4 రెబ్బలు కరివేపాకు, 3 స్పూన్లు పల్లీలు అండి, అలాగే జీలకర్ర అండి, కొంచెం పసుపు, ఆవాలండి. ఫస్ట్ మనం తెల్ల నువ్వులండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని చిన్న రోల్ తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మన తాలింపుకి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి, అలాగే కొంచెం ఇంగు కూడా కావాలండి. నిమ్మకాయ పులిహార చాలా త్వరగా అయిపోతుందండి మనకి. మన నిమ్మకాయని విధంగా జ్యూస్ తీసి పెట్టుకోవచ్చు గిన్నెలో, లేదంటే డైరెక్ట్గా మన నిమ్మకాయ రసం పిండేసుకోవచ్చు. సో గ్యాస్ వెలిగించి కళాయి పెట్టి వేడిన తర్వాత ఫస్ట్ నేను శనగపప్పు వేసండి, నెక్స్ట్ వచ్చి పల్లీలు, అలాగే జీడిపప్పు అండి. ఈ 3 కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ ఎండుమిర్చి వేసాక ఒకసారి కలిపేసుకుందామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నువ్వులు పొడి వేయటం వల్ల. ఒకసారి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేస్తున్నానండి, 1.5 స్పూను జీలకర్ర, అలాగే 1.5 స్పూన్ ఆవాలండి. ఆవాలు పులిహారలో చాలా బాగుంటాయండి. అలాగే పచ్చిమిర్చి అండి, ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసాను. సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. వీటిని ఒక 2-3 మినిట్స్ అండి ఆ విధంగా లైట్గా ఫ్రై కావాలి, తర్వాత మిగతా యాడ్ చేసుకుందామండి. చాలా చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి మనకిది. నెక్స్ట్ అండి, మనం నువ్వులు పౌడర్ చేసి పెట్టుకున్నాక ఆ పౌడర్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. గ్యాస్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి. నిమ్మకాయ పులిహారకి సరిపడంత సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడే, ఒక 2-3 స్పూన్స్ పడుతుంది సుమారుగా. మీరు ఎంత రైస్ తీసుకున్నో ఆ రైస్ని బట్టి మీరు సాల్ట్ అనేది వేసుకోవాలి. సో నేను పసుపు వేసానండి, 1/2 స్పూన్ వేసాను, 1 స్పూన్. కొంచెం ఇంగు అండి, ఇంగు కంపల్సరీ వేసుకోండి. ఇంగు వేయటం వల్ల చాలా మంచిదండి హెల్త్కి. ఇంగు వేయటం వల్ల ఏంటంటే పులుపు తింటే కొందరికి గ్యాస్ ఫామ్ అవుతున్నాయి అనమాట, వాళ్ళకి చాలా బెస్ట్ అనమాట ఇంగు వేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి నేను నిమ్మకాయ రసం పిండుతున్నానండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ రసం పిండుకోవాలండి. మనం ఒకేసారి గిన్నెలో కూడా పిండుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. కంప్రెసర్ గ్యాస్ ఆఫ్ చేశాక ఈ విధంగా చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ, మనకు తక్కువ టైంలో కూడా అయిపోతుంది అనమాట. సో మన ఇందాక రైస్ నేను ఇలా చల్లారు పెట్టాను కదండి, అందులోకి మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న నిమ్మకాయ పులిహార పోపుని తీసుకొచ్చి ఇందులోకి వేసేసుకోవటమండి. వేసేసుకొని ఇంకా పులిహార కలపాలండి. ఈ మధ్య చాలా జోక్స్ వస్తున్నాయి కదా, బాగా పులిహార కలిపేస్తున్నారని ఎక్కువ మాట్లాడితే అబ్బా పులిహార బాగా కలిపేస్తున్నారని. అదేవిధంగా మీరు పులిహార ఈ విధంగా బాగా కలిపేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే లెమన్ రైస్కి నిమ్మకాయ పులిహారకి కొంచెం పసుపు తక్కువ వేసుకోవాలండి. అలా అయితే ఇల్లు చూసారా నిమ్మ పండు కలర్ ఉంటుంది, చూడంగానే తినాలనిపించేంత బాగుంటుంది అనమాట నిమ్మకాయ పులిహార. అలాగే మనం చింతపండు పులిహారకి అయితే కొంచెం చిటికెడు పసుపు ఎక్కువ వేసుకోండి. రెడీ అయిపోయిందండి నిమ్మకాయ పులిహార ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.